ప్రేమ ఎంతో మధురమైనది. మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి చాలామంది ప్రేమ వివాహాలకే చేకూరుతున్నారు. కొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కొంతమంది పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఓ అడుగు ముందుకేసి మగవారినే మగవారు, ఆడవాళ్ళనే ఆడవాళ్ళు ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వివాహాలను చాలా వరకు కుటుంబ పెద్దలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ఓ కానిస్టేబుల్ తండ్రి అయ్యాడు. ఓ లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా మారి మరో మహిళను వివాహం చేసుకుంది. వీరి పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత 12 మగ బిడ్డకు తండ్రి అయింది. వినడానికి చోద్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. అసలు విషయానికి వస్తే మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ తాలూకాలోని రాజగావుకు చెందిన లలిత సాల్వే పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైంది. 25 ఏళ్ల లలిత సాల్వే తన శరీరంలోని మార్పులను గమనించి వైద్యులను సంప్రదించింది. 2013లో వైద్య పరీక్షల్లో ఆమెకు వై క్రోమోజోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా మగవారితో సంబంధం కలిగి ఉంటాయి. ఆడవారికి సాధారణంగా 2 X క్రోమోజోములు ఉంటాయి. లింగ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు లలిత్ సాల్వేకి లింగ మార్పిడి శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే 2017లో లలిత సాల్వే బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగ మార్పిడి సర్జరీ కోసం 4 రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో లలిత సాల్వే లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. ఈ క్రమంలోనే లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకున్న 2020లో ఛత్రపతి సంభాజీనగర్కు చెందిన సీమాతో వివాహం జరిగింది. 4 ఏళ్ల తర్వాత జనవరి 15న ఈ జంటకు బాబు పుట్టాడు. తండ్రి కావడంపై లలిత్ కుమార్ సాల్వే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ, స్త్రీ నుంచి పురుషుడిగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ఈ సమయంలో చాలామంది నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా భార్య సీమ బిడ్డను కనాలనుకుంది. ఇప్పుడు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కుమారుడికి ఆరుష్ అని నామకరణం చేస్తామని లలిత్ కుమార్ సాల్వే చెప్పాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.